హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎంకే ఫుడ్ కోర్ట్. నేను మీ సింధు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్ని చిన్ని హార్ట్స్, అది కూడా చికెన్ లవర్స్ కోసం నేను చేస్తున్నాను. చిన్ని చికెన్ హార్ట్స్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఒక్క బైట్తోనే హబ్బా సూపర్ టేస్ట్ వస్తుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు చికెన్ లవర్స్. పదండి మనం రెసిపీ చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో హాఫ్ కేజీ దాకా చికెన్ కీమా. ఇది ఎలా అంటే, మనం షాప్స్లో అడగచ్చు, చికెన్ షాప్స్లో ఏ షాప్స్లో అయినా కీమా కొట్టిమంటే కొట్టిస్తారనమాట, బోన్స్ ఏం లేకుండా. దాన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం పసుపు యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. మీ టేస్ట్ తగినట్టు మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ దాకా కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం ఉప్పు మటుకు మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ పౌడర్స్లో లాస్ట్ పౌడర్, కంపల్సరీ వేయాల్సిన పౌడర్ చికెన్ మసాలా. ఇది వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగా తినాలనిపిస్తుంది. దానికోసం 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కసూరి మేతి 1/2 టీ స్పూన్, ఇది ఆప్షనల్, వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, దానికోసం నేను కంపల్సరీ యాడ్ చేస్తాను. నెక్స్ట్ రోట్లో గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను రోట్లో చేసుకున్నాను, లేకపోతే మిక్సీలో వేసుకున్నా పర్లేదు. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా చేతితో కలిపేసుకుందాం. స్పాటిల్లో స్పూన్తో కలిపితే అంత చక్కగా పట్టవండి, అందుకే నేను చేతితోనే కలపడం ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా చేతితోనే కలుపుకోండి. బాగా కొంచెం బలం ఇచ్చి ఒక 5-10 మినిట్స్ వరకు కలపాలి దీన్ని. అప్పుడే మనకి ఈ చికెన్లో ఉన్న తేమతో మన మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మన చికెన్ మిక్చర్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 1/4 బ్రెడ్స్ తీసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇది ఎందుకు అనుకుంటున్నారేమో, బ్రెడ్ క్రమ్స్ కోసం. దాంతోపాటు ఇందులో కూడా మనం కొంచెం యాడ్ చేస్తామన్నమాట. సో డైరెక్ట్ బ్రెడ్ క్రమ్స్ కాకుండా ఇలా బ్రెడ్ తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా చికెన్, దాంట్లోకి 1-2 టేబుల్ స్పూన్స్ దాకా మన బ్రెడ్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇది బైండింగ్కి పనికొస్తుంది. చికెన్ ఆయిల్లో పడ్డాక సపరేట్ అయిపోకుండా ఉండాలంటే కంపల్సరీ మనం బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. లేదు, బ్రెడ్ పౌడర్ అవైలబిలిటీ లేదంటే మైదా అయినా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మిగిలిన బ్రెడ్ పౌడర్ ఉంది కదా, దాన్ని పాన్ మీద లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించేసుకుంటే మనకి ఏమొస్తుంది, బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. దాన్ని కూడా ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ బ్రెడ్ క్రమ్స్తో పాటు మనకి కార్న్ఫ్లేక్స్ కనుక ఇంట్లో ఉంటే అవి తీసుకుని దాన్ని చక్కగా చేతితో అయినా లేకపోతే మిక్సీ జార్లోనే వేసి బాగా స్మాష్ చేసుకోండి. ఇది కూడా పైన మనకి కోటింగ్ లాగా చాలా బాగా పనికొస్తుంది, మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది అనమాట. సో కార్న్ఫ్లేక్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక ఎగ్ని బీట్ చేసుకుందాం. దాంట్లో ఎగ్ వేసేసి చక్కగా ఫోర్కైనా తీసుకోండి, లేకపోతే మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ అయినా తీసుకోండి, ఏదో ఒకటి తీసుకుని చక్కగా మన ఎగ్ని బీట్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ యాడ్ చేసుకుందాం. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకుని మీకు కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి పర్లేదు. ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ బీట్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మన చికెన్ మిశ్రమం ఉంది కదా, దాన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా రెడీ చేసుకోవాలి. నేను వచ్చేసి ఫస్ట్ హాట్ షేప్స్ చేసుకుంటున్నాను కదా, నేను చేతితోనే చేసుకుంటున్నానండి. మీ దగ్గర కటర్స్ లాంటివి ఏమైనా ఉంటే అవైనా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేతితోనే చేసేస్తున్నాను. ఇలా హాట్ షేప్స్ చేసేసుకోండి, లేకపోతే రౌండ్ షేప్స్ చేసేసుకోండి, ఏవైనా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనం 5-10 షేప్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ మనం ఎగ్లో డిప్ చేసేసుకుందాం. ఎగ్లో ఫోర్క్తో అయినా డిప్ చేయండి, డైరెక్ట్ చేతితో అయినా చేయండి. చేతితో చేస్తే అన్నీ అంటుతాయి కాబట్టి ఫోర్క్తో చేస్తాము. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో, నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్లో రోల్ చేసేసుకుని ఇలా మిగతావి కూడా అన్నీ రోల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ లోపల మనం ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్, అంటే గానిగ పట్టిన శనగకాయల నూనె వాడుతున్నానండి. ఇలాంటి గానిగ పట్టినవి అయితే చాలా మంచిదన్నమాట, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని ఈ మధ్య ఏ టౌన్స్లో అయినా దొరుకుతున్నాయి. మీరు కూడా అవే తెచ్చుకొని వాడటానికి ట్రై చేయండి.
ఇలా ఆయిల్ కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న అన్ని షేప్స్ని దీంట్లో వేసేసుకుందాం. చిన్న చిన్న హార్ట్స్, రౌండ్స్ అన్నీ వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. ఈ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని కొంచెం లోలో పెట్టేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువ అనిపించినా కూడా ఇది కీమా కదా, పైన అంతా ఇదే మాడిపోతుంది, లోపలంతా ఉడకదన్నమాట. సో కొంచెం పెడుతూనే లో ఫ్లేమ్ పెట్టేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. దీన్ని ఆల్మోస్ట్ 4-5 మినిట్స్ పడుతుందండి వేగటానికి. కొంచెం టైం తీసుకుంటుంది, లోపలంతా కుక్ అవ్వాలి కదా, దానికోసం టైం పడుతుంది. ఒక సైడ్ మనకి కుక్ అయింది అనిపిస్తుంది, ఇంకో సైడ్ టర్న్ చేసుకుని ఆ సైడ్ కూడా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. అంతవరకు మనం వీటిని వేయించుకోవాలి. చూసారా మన చిన్ని చిన్ని హాట్స్ రెడీ అయిపోయాయి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకుని హ్యాపీగా సర్వ్ చేసుకుందాం. బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అందరూ తినగలిగిన ఫుడ్ అన్నమాట. పళ్ళు లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగిన ఫుడ్. చిన్నపిల్లలకైతే ఈజీగా నచ్చుతుంది, ఇంకా బాగా బాగా తింటారనమాట. అందుకోసమే నేను ఇలా ట్రై చేశాను. ఈ హాట్స్ మన చికెన్ లవర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా. అందరూ మీ బిలవ్డ్ వన్స్కి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయకండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. త్వరలోనే బ్యూటీ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్ కూడా చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎంకే ఫుడ్ కోర్ట్.